అందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ రవికిరణ్ మీరు చూస్తున్నారు డాక్టర్ రవికిరణ్ వెట్ చాలా మంది సబ్స్క్రైబర్స్ చాలా రోజుల నుండి సీజనల్ వ్యాధుల మీద వీడియోలు కావాలి అంటున్నారు అందుకని పాడి రైతుల కోసం ప్రత్యేకంగా ప్రారంభించిన డైరీ ఫార్మ్ సపోర్ట్ సిరీస్ లో భాగంగా ఈ రోజు నేను మీ ముందుకి గొంతువాపు అనే మరో మంచి వీడియోతో వచ్చాను డైరీ ఫార్మ్ సపోర్ట్ సిరీస్ లోని వీడియోలు చూడని వారి కోసం లింక్ ను ట్యాగ్ లో ఉంచుతున్నాను అంతే కాకుండా వీడియో చివర్లో ఎండ్ స్క్రీన్ లో కూడా ఉంచుతాను చూడని వారు దయచేసి చూడండి वीडियो स्टार्ट मुझे मैं चिन्ह रिक्वेस्ट सब्सक्राइब चेसुको वारे दयचे मुझे सब्सक्राइब चयी एंकंर लाइक सब्सक्राइब मरी मंच वीडियो चेयरने आलोचना मरी मंच वीडियो चेयरने कुतूहल मोलो कल दयचे सब्सक्राइब चयी मैं एचुक टापिक गुंतवापु दी गुंतवापने का गुरक व्याधि शिपिंग फीवर गुंडेवापनी अटार अच्छे व्याधि आवलों कंटे गेदल्लो वस्तु व्याधि वशु की सर समय में चिकित्स अंदे यह पाड़ पशु 24 गंटल नुंडी 45 गंटल मरणिस्तुंदी ई व्याधि पास्ट्रेला मल्टोसिडा अने सूक्ष्मजीवुल वल्ल वस्तुंदी ई व्याधि अनेदी वच्चिन ग्रामंलोने आ पशुवुलकु मल्ली मल्ली वस्तुंदी एंदुकंटे ई व्याधिकि संबंधिंचिन सूक्ष्मजीवुलु आ ग्रामंलोनी पाड़ पशुवुल योक्क टान्सिल्स मरियु नास्काग्रसनी प्रांतंलो निवसिस्तू उंटायि कानी ई वातावरण परिस्थितुल्लो सूक्ष्मजीवुलकु अनुकूलंगा लेकपोवडंतो ई व्याधि अनेदी बयटपडदु దయచేసి ఈ వీడియోను పూర్తిగా చివరి వరకు చూడండి ఎందుకంటే ఈ వీడియో మధ్యలో డైరీ ఫార్మ్ సంబంధించిన చిట్కాలు చెప్తాను ఎప్పుడైతే వాతావరణ పరిస్థితులు సడంగా మారటం అంటే వేడి వాతావరణం నుండి చల్లగా మారటం భారీ వర్షాలు పడటం సరైన నీరు దాణా లేకుండా ఎక్కువ దూరం ప్రయాణించడం పాడి పశువు శరీరంలో ఎక్కువగా నట్టలు పెరగడం లేదా ఏదైనా ఒక వైరల్ ఇన్ఫెక్షన్ రావడం వల్ల పాడి పశువు యొక్క వ్యాధి నిరోధక శక్తి తగ్గుతుంది ఇటువంటి సందర్భంలో సూక్ష్మజీవులు ఎక్కువగా వృద్ధి చెంది వ్యాధిని కలిగిస్తాయి ఈ వ్యాధి వచ్చిన పశువుల యొక్క చొంగతో గడ్డి నీరు కలుషితమైనప్పుడు ఆ కలుషితమైన గడ్డి నీరును వేరే పశువులు తీసుకున్నప్పుడు ఆ పశువులకు కూడా ఈ వ్యాధి వస్తుంది అంతే కాకుండా ఈ బ్యాక్టీరియాతో కలుషితమైన గాలిని ఇతర పశువులు కూడా పీల్చడం వల్ల వాటికి కూడా ఈ వ్యాధి వస్తుంది డైరీ ఫార్మ్ సక్సెస్ఫుల్ గా రన్ అవ్వాలంటే ప్రతి పాడి పశువు ప్రతి సంవత్సరం ఒక ఈత ఈనాల్సిందే పాడి పశువులోకి ఈ సూక్ష్మజీవులు ప్రవేశించిన 2 నుండి 5 రోజులలో వ్యాధి బయటపడుతుంది వ్యాధి బయటపడ్డ 1 నుండి 2 రోజులలో పాడి పశువు చనిపోతుంది వ్యాధి లక్షణాలు అధిక జ్వరం అంటే 106 నుండి 107 జ్వరం ఉంటుంది నోటి నుండి చొంగ కారుతుంది ఈ వ్యాధి వచ్చిన పాడి పశువు యొక్క గొంతు మెడ ముందు కాలి మధ్య భాగంలో నీరు చేరుతుంది ఈ నీరు ఉన్న భాగాన్ని ముడితే ఎక్కువగా నొప్పి ఉంటుంది ఈ నీరు అనేది గడ్డి రంగులో ఉంటుంది ఊపిరితిత్తుల్లో నీరు ఎక్కువగా చేరుతుంది దీనివల్ల శ్వాస తీసుకోవడం అనేది కష్టంగా మారుతుంది శ్వాస తీసుకునేటప్పుడు ఈ ఊపిరితిత్తుల్లో ఉన్న నీరు అడ్డుగా రావడం వల్ల గురక శబ్దం వస్తుంది ఈ సూక్ష్మజీవులు ప్రేగులలో స్థిరపడి కొన్ని రకాల విషపదార్థాలు విడుదల చేయడం వల్ల పేడ పల్చగా పెడుతుంది చికిత్స గొంతువాపుకి డ్రగ్ ఆఫ్ చాయిస్ వచ్చేసి సల్ఫానిమిడిన్ ఈ సల్ఫానిమిడిన్ ను 150 mg per kg బాడీ వెయిట్ చొప్పున ఇవ్వాలి అందులో మొదటి రోజు ఖచ్చితంగా ఐవి రూట్ లో డైల్యూట్ చేసి ఇవ్వాలి రెండవ రోజు నుండి ఐఎం లేదా సబ్కట్ రూట్ లో ఇచ్చినా మంచి ఫలితం ఉంటుంది అంతే కాకుండా మాక్సిఫ్లాక్సిసిన్ గాని లెవోఫ్లాక్సిసిన్ గాని సెఫ్టియోఫర్ సోడియం వంటి ఏ యాంటీబయాటిక్ ఇచ్చినా మంచి ఫలితం ఉంటుంది వీటితో పాటు యాంటీ హిస్టమిన్స్ అనగా సిపిఎం ఎన్ఎస్ఐడ్స్ అనగా మెలాక్స్ వంటి మందులు వాపు తగ్గడాని కోసం డైయూరెటిక్స్ అనగా ఫ్రూసెమిడ్ వంటి మందులు అంతే కాకుండా అత్యవసర సమయంలో మాత్రమే డెక్సామెథాసోన్ లేదా ప్రెడ్నిజోలోన్ వంటి మందులు ఇవ్వాలి నివారణ వ్యాధి సోకిన పాడి పశువును వేరుగా ఉంచి చికిత్స అందించాలి అంతే కాకుండా వ్యాధి సోకిన పాడి పశువు యొక్క మేత నీరు ఇతర పశువులకు ఇవ్వరాదు దానికి సెపరేట్ గా పెట్టాలి ఈ వ్యాధి సోకిన గ్రామాల్లో ప్రతి సంవత్సరం వర్షాకాల ఆరంభంలో ప్రతి సంవత్సరం ఒక్కసారి టీకాలు ఇవ్వాలి వ్యాధి సోకిన పాడి పశువుల యొక్క పరిసర ప్రాంతాలను 0.5% ఫినాల్ తో స్ప్రే చేయాలి దీనివల్ల అక్కడ ఉన్న పరిసరాల్లో సూక్ష్మజీవులు అనేది మరణిస్తాయి దానివల్ల ఇతర పశువులకు వ్యాధి సోకకుండా జాగృత వహించవచ్చు పాలలో విన్న శాతం పెరగాలంటే పచ్చి గడ్డితో పాటు పాడి పశువుకి ఖచ్చితంగా ఎండుగడ్డి కూడా ఇవ్వాలి ఎందుకంటే పచ్చి గడ్డిలో ఎక్కువగా నీరు ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే ఈ వీడియో వలన పాడి రైతుకు ఆర్థికంగా ఎంతో కొంత లాభం చేకూరుతుంది అని మీరు భావిస్తే
దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవద్దు. నేను మీ డాక్టర్ రవికిరణ్ వాట్. థ్యాంక్ యూ. అల్ జాహింద్.